ఓకే, సో మార్కెట్ చాలా భయంకరంగా పడిపోయింది మండే, ఆల్మోస్ట్ 700 పాయింట్స్ పడిపోయింది. ఓకే, సో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎస్ఏపి అయితే లోయర్ సర్క్యూట్ కొట్టేసింది లెవెల్ 1 2008 తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం అండి. మన దగ్గర కూడా భయంకరంగా పడింది, నాకు తెలిసి కూడా ఫస్ట్ టైం ఆ 700 పాయింట్స్ ఆల్మోస్ట్ పడ్డాం. ఓకే, సో ఎనీవేస్ మనం మండే ఎక్స్పెక్ట్ చేసిన మూమెంట్ ఏంటంటే క్లోజింగ్ యాక్చువల్గా మండే ఫ్రైడే ఏముండే 10,989 దగ్గర ఉండే, ఇది మన చార్ట్ యాక్చువల్గా. సో 10,989 దగ్గర క్లోజింగ్ అయింది. సో ఇక్కడ ఇది చూసుకుంటే క్లియర్గా, సో నేనేం చెప్పానంటే అక్కడ నుంచి ఒక 300 పాయింట్స్, 300 to 350 పాయింట్స్ ఫాలో అవుతుంది, అంటే గ్యాప్ డౌన్ రావచ్చు, అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ కావచ్చు అని చెప్పేసి వీడియోలో చెప్పాను. సో బౌన్స్ అవుతుందా లేదా అనేది చెప్పాను, 60% బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, 40% అక్కడ నుంచి ఇంకా స్ట్రాంగ్ ఫాల్ పడే ఛాన్స్ ఉందని చెప్పేసి అన్నాను. బట్ ఎనీవేస్ అక్కడ నుంచి ఒక 300-340 పాయింట్స్ పడిందాక, ఓకే అక్కడ నేను ట్రై చేశాను, అంటే బౌన్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ దాని మూమెంట్ చూసి అర్థమైపోయిందండి, ఆల్రెడీ నేను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాను, పోస్ట్ చేసిందే ఉన్నాను అనుకోండి, ఇక్కడ 350 టార్గెట్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన 350 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది, బట్ హోల్డ్ చేయలేకపోయింది. 10,600 నుంచి 700 మధ్యలో బౌన్స్ అవుతుందని అని చెప్పాను వీడియోలో. సో ఇక్కడ ఇలా వచ్చేసి ఇంకొంచెం కరెక్షన్ తీసుకొని మళ్ళీ ఫాలో అవుతుంది అల్టిమేట్గా అని చెప్పేసి అనుకున్నాం, అందుకే. ఓకే, సో ఇది జస్ట్ కరెక్షనే, బట్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండే, వీకే అని జస్ట్ కరెక్షన్ కోసం. సో ఎప్పుడైనా బేసిక్ గుర్తుపెట్టుకోండి, ఒక ట్రెండ్ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏంటంటే కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కరెక్షన్ రావచ్చు, బట్ అది ఎంతవరకు వస్తుంది, ఎప్పుడు ఎగ్జాక్ట్లీ వస్తుందని చెప్పలేము. పర్టికులర్గా ఏ సపోర్ట్ దగ్గర వస్తుందని కూడా ఒక్కోసారి చెప్పలేము. ఓకే, ఎందుకంటే అది ఎంత స్ట్రాంగ్ ఉంది, ఓకే ఆ ట్రెండ్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉండదు అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దాంతో ఏమైంది, 300-350 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన గ్యాప్ డౌన్ అయింది, బట్ ఇంకొక 300 ఎక్స్ట్రా పడిపోయింది. సో అందుకే నేను ఇక్కడ చార్ట్లో కూడా డ్రా చేశానంటే ఈ పాయింట్లో ఇక్కడ చూసింది కదా 10,670 ఆ పాయింట్లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే, జస్ట్ సపోర్ట్ లైన్ ఆల్మోస్ట్ ఈ సపోర్ట్ జోన్ వచ్చేసి 10,700 నుంచి 10,600 దగ్గర ఉంటుంది. సో అది సపోర్ట్ లైన్ ఆబ్వియస్లీ బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ టార్గెట్ వచ్చేసి 10,340 బిలో అవుతుందని చెప్పేసి రెడ్ మార్క్ ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ఛాన్సెస్ ఉన్నాయి 40% ఉంది అని. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన కరెక్షన్ అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ 300 పాయింట్స్ పడిన తర్వాత. సో అది ఆల్మోస్ట్ 600 పాయింట్స్ పడిపోయింది, డైరెక్ట్ బ్రేక్అవుట్ డౌన్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఆల్మోస్ట్ 10,600 నుంచి 10,300 దగ్గర వరకు పడిపోయింది. బిలో వెళ్ళింది కదా, యా 340 బిలో వెళ్ళింది, అంటే రఫ్లీ 10,300 కదా, యా 300 దగ్గర క్లోజింగ్. సో మన ఇక్కడ రెడ్ మార్క్ కూడా అదే చెప్పాను. సో వెస్ట్ ఇలా రావచ్చు లేదా ఇక్కడ ఇలా కరెక్షన్ తీసుకొని స్ట్రాంగ్ ఫాల్ రావచ్చని 2 టైమ్స్లో చెప్పాను. సో డైరెక్ట్ ఈ నుంచి కొట్టేసింది కిందికి ఫాల్. ఓకే, సో డైరెక్ట్ ఫాల్ అయిపోయింది. సో ఇప్పుడు 10,000 ఎక్కడ వచ్చింది, 10,294 లో వేసింది, ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు క్లోజింగ్ 10,451 ఉంది, అంతే కదా. యా ఓకే, సో ఇది లైన్ యాక్చువల్గా ప్రైస్లో. సో 10,451 క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ పరిస్థితి ఏంటంటే, సో ఇక్కడ మనకి ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ ఇంత స్ట్రాంగ్ ఫాల్ వచ్చింది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. స్టిల్ నేను బౌన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇది ఇక్కడ మిస్ అయిపోయింది కావచ్చు. ఒక 350 దగ్గర బౌన్స్ అవుతుంది అనుకున్నాను, ఇంకొక 300 పాయింట్స్ ఎక్స్ట్రా పడిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే బౌన్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను స్టిల్ నేను. ఓకే, ఇన్ఫో అఫ్కోర్స్ కొంచెం డౌట్ ఉండే, బట్ అక్కడ 60% 40% చెప్పాను కదా, ఇప్పుడు 80% ఛాన్సెస్ ఉన్నాయండి ఇక్కడ బౌన్స్ కావడానికి. ఓకే,
ఇక్కడ బౌన్స్ కావడానికి 80% ఛాన్స్ ఉన్నాయి. ఆ బౌన్స్ అనేది కూడా స్ట్రాంగ్గా ఉంటుందా అని చెప్పలేను నేను, అంత స్ట్రాంగ్ కూడా రాకపోవచ్చు, కన్సోడేషన్ కావచ్చు, కాకపోతే అక్కడక్కడ కొంచెం మార్కి ఖచ్చితంగా. అందుకే 80%, మొన్న 60% అని ఇప్పుడు 80%. ఓకే, సో నాకు తెలిసి, నాకు తెలుసు చాలామంది 10,300 బిలో వచ్చేసింది కాబట్టి ఆబ్వియస్లీ 10,300 బిలో వచ్చింది కదా, ఆబ్వియస్లీ 10,000 నెక్స్ట్ సపోర్ట్ అనుకుంటారు. బట్ నాకు తెలిసి అది అక్కడ టెన్ థౌజండ్ సపోర్ట్ తీసుకోకపోవచ్చు అనుకుంటున్నాను. అంటే తీసుకోవడం అంటే అది ఏదో అవుతుందని కాదు, అది నాకు తెలిసి బ్రేక్అవుట్ ఇస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అది అప్పుడు ఇంకా భయంకరంగా ఫాల్ అవుతుంది. సో దానికంటే ముందు కొంచెం ప్రిపేర్ కావాలి, అది ఆల్రెడీ ఎక్స్ట్రీమ్లీ ఓవర్సోల్డ్లో ఉంది. సో దాన్ని పాయింట్ బేస్ చేసుకుని ఏంటంటే కన్సోడేషన్ అనేది ఇక్కడ రావచ్చు అని అనుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ ఏమవుతారంటే జనాలు, నాకు తెలుసు 10,000 దగ్గర వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు బై చేయడానికి, అది ఆల్రెడీ ఆ టైం ఇవ్వకుండా అది అసలు కొంచెం కొంతమందిని మర్చిపోయేలా కూడా చేస్తుంది ఇక్కడ నుంచి కరెక్షన్ తీసుకొని బౌన్స్ అవడం వల్ల. ఓకే ఓకే, ఈ పాయింట్ కూడా బ్రేక్ కావచ్చండి, చెప్పలేం, పాసిబిలిటీ ఉంది, కన్సోడేషన్ వచ్చి కూడా బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇది నేను డైలీలో చేస్తున్నాను. సో ఇది రేపు ఈ వీక్లో అవుతుందని చెప్పి నేను అనట్లేదు. ఓకే, జస్ట్ ఇది ఒక కమ్మింగ్ డేస్ వీక్స్లలో మూమెంట్ చెప్తున్నాను నేను ఎట్లా వెళ్ళదు. ఓకే సార్, ఎనీవేస్ ఇవి వదిలేసేయండి అప్పటి వరకు. ఫస్ట్ అయితే బౌన్స్ చూద్దాము, ఫస్ట్ బౌన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ డ్రా చేద్దాం. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచి మార్కెట్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, జస్ట్ షార్ట్ టైమే. బట్ అది అక్కడ మళ్ళీ స్టిల్ ఏంటంటే కన్సోడేషన్ అవుతుంది, అంత ఈజీగా రౌజ్ కాకపోవచ్చు, కొంచెం టైం పడుతుంది. ఓకే, కొంచెం టైం పడితే బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి, అల్టిమేట్గా 10,200 ఓకే, మేబీ పడితే ఇంకొక 50-100 పాయింట్స్ ఏమో చెప్పలేను, బట్ స్టిల్ నేనైతే ఇక్కడే బౌన్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 10,300 ఉంది కదా, ఇంకా 250 సరే, ఒక 550 పాయింట్ తీసుకోండి, 250-300 మధ్యలో బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని నేను అనుకుంటున్నా. మోస్ట్లీ ఉన్నాయి, 80%, మొన్న 60% అన్నాయి కదా, ఇప్పుడు 80%. ఓకే, సో అక్కడ కొంచెం కన్సోడ్ అవుతూనే అవ్వచ్చు, అక్కడ నుంచి మళ్ళీ రైజ్ కావచ్చు, ఆ తర్వాత మళ్ళీ అల్టిమేట్గా ఫాల్ అవుతుందండి, మళ్ళీ అల్టిమేట్గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి 10,000 సపోర్ట్ కూడా ఇట్లా గ్లాస్ లాగా బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. ఓకే, గ్లాస్ లాగా బ్రేక్ అవ్వచ్చు. సో ఇక నాన్ స్టాప్గా పడిపోద్ది అది కనుక బ్రేక్అవుట్ ఇస్తే, ఆబ్వియస్లీ. ఓకే, సో ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మేబీ నేను రాంగ్ కూడా అవ్వచ్చు, బట్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ట్రెండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది అనుకోండి, అఫ్కోర్స్. సో ట్రెండ్ స్ట్రాంగ్ ఉంది, దాంట్లో ఏం లేదు. నేనైతే ఇక్కడ ప్రజెంట్ అయితే కన్సోడేషన్ పక్కా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒక 80% చెప్పగలుగుతున్నాను, అంటే 80% అయితే నేను అనుకుంటున్నాను. సో పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నాను. ఇది వరకు ఇక్కడ నేను 60% చెప్పాను కదా, 10,700 దగ్గర, ఇప్పుడు 80% ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడే బౌన్స్ కావడానికి. 10,000 రాకముందుకే బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ బౌన్స్ అయ్యి కరెక్షన్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కింది కొట్టేస్తుంది, బట్ ఈసారి 10,000 హోల్డ్ చేయదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, అబ్జర్వ్ చేసిన ప్రైస్ యాక్షన్ చూస్తే. ఓకే, సో ఓవరాల్గా అది తర్వాత పక్కన అవన్నీ, ఫస్ట్ అయితే బౌన్స్ కానివ్వండి, ఆ తర్వాత ఆలోచిద్దాం ఎట్లా అవుతుంది అనేది, ఇన్ కేస్ చేంజ్ కూడా కావచ్చు మళ్ళీ. ఓకే, మళ్ళీ నేను డైలీ అప్డేట్ చేస్తుంటాను కాబట్టి ప్రాబ్లం లేదు, చేంజ్ ఛాన్సెస్ అయితే. ఓకే, సో ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే రేపు బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, రేపు కమ్మింగ్ డేస్లో బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు ఒకసారి ప్రైస్ యాక్షన్ చూసి నేను కొంచెం కన్ఫర్మ్ చేస్తాను. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ కరెక్షన్ తీసుకోవచ్చు, మళ్ళీ కన్సోడేషన్ కావచ్చు, మళ్ళీ పడుతూ ఉండొచ్చు, కొంచెం టైం తీసుకుంటుంది, ఇక్కడిక్కడ కొంచెంసేపు ఆట ఆడుతుంది. ఓకే, ఆబ్వియస్లీ ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చేసి 10,600-700 మధ్యలో ఉంటుంది,
ఆబ్వియస్లీ సో